హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటల్లో. ఈరోజు సండే కదా, ఈజీగా కుక్కర్లో మనం మటన్ ఎలా వండుకోవాలని చూపిస్తాను. చాలా సింపుల్గా వండుకోవడానికి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏ వేయకుండా. దానికోసం నేను ఒక 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. పొయ్యి మీద ఇలా చిన్న పాన్ కానీ చిన్న కుక్కర్ ఉంటే పెట్టుకోండి. దీంట్లో ఒక 5-6 టీ స్పూన్లు వేయండి ఆయిల్. ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఈలోపు మనం ఒక 3 అంటే 3 ఇదిగోండి 3 ఆనియన్స్ పెద్దవి, 3 ఆనియన్స్, 1/4 ఇంచ్ అల్లం, ఎల్లుల్లిపాయ రెక్కలు 1/5, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవి కలిపి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ వేస్తే మటన్కి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒకటే మనం కొంచెం పేస్ట్ చేయడం ఒక పని కానీ ఈజీగా అయిపోతుంది. ఆయిల్ వేడెక్కుతుంది కదా, దీంట్లో మనం ఈ పేస్ట్ని, ఆనియన్ పేస్ట్ని వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ ఎంత బాగా వేగితే మనకి మటన్ అంత టేస్ట్ వస్తుంది. అందువల్ల మనము 2-3 మినిట్స్ వరకు ఆనియన్ పేస్ట్ వేయిద్దాము, చాలా బాగుంటుంది. ఆయిల్ పైకి తేలే వరకు వేయించాలి. ఈ వేయించేటప్పుడే మనం సాల్ట్ వేసామనుకోండి, వేగం వేస్తుంది బాగుంటుంది. ఇలా కొంచెం వాటర్ వేసే కర్రీస్ కేటికైనా ఇలా గడ్డుప్పులు వాడితే మంచిది అంటున్నారు, అందుకోసం నేను ఆ సాల్ట్ వాడుతున్నాను. సాల్ట్ వేయండి. ఆనియన్ పేస్ట్ చాలా వేగం వేగుతుంది, ఆ వాటర్ అంతా సాల్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, దానివల్ల మనకు పేస్ట్ వేగం వేగుతుంది. ఇలాగా 2 మినిట్స్ వేయించుదాం. చూసారు కదా, ఆనియన్ పేస్ట్ బ్రౌన్గా వచ్చింది, ఆయిల్ చేరింది. ఇప్పుడు మనం 1 స్పూను పసుపు వేసుకోండి. నీట్గా కడిగి ఉంచుకున్న ఈ మటన్ని వేసుకుందాం. ఇది 1/2 కేజీ. ఇది కూడా మనకి మటన్లో వాటర్ వస్తుంది, ఆ వాటర్ ఇంకే వరకు మనం వేయించుకుందాం. ఇలా వేగేటప్పుడు కొంచెం మూత పెట్టండి, వేగం వేగుతుంది, అంత వాటర్ చేరుతుంది. ఆ వాటర్ బయటకు వచ్చి అది ఇంకే వరకు కొంచెం మనం చూసుకుంటూ ఉండాలి. ఇలా మూత పెట్టి ఉంచండి. 2 మినిట్స్ అయింది కదా, చూద్దాం ఎలా వేగిందో. చూసారా, ఇలా ఆయిల్ మీదకి వచ్చేటట్టు వేస్తే మనకు మొక్క వేగినట్టు. ఇప్పుడు మనం దీనికి సరిపోయినంత కారం వేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ ఆపు వేస్తున్నాను, 2.5 స్పూన్లు కారం వేస్తున్నాను. మీకు ఇంకా కావాలంటే కొంచెం కారం వేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ సరిపోయింది నాకు, ఇంకొంచెం కారం వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తాను. ఫస్ట్ ఆనియన్స్ వేగేటప్పుడు వేసాను కదా కారం, అది పచ్చడి ఉప్పు వేసాను కదా, అందుకోసం కొంచెం ఉప్పు వేస్తున్నాను. వేసాము, ఆ సౌండ్ వల్ల వినిపించట్లేదు అని చెప్పాను. సింపుల్గా ఇంకేం లేదు, చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి రుబ్బేసాను కదా, పసుపు కారం ఉప్పు వేసాం, కలుపుదాం. అంత కలిపి 1 నిమిషం కారం పట్టే వరకు మూత పెడతాం.
తీసి ఇంకా బాగా వేగింది కదా. ఇప్పుడు గ్లాసున్నర వాటర్ వేయండి. వేస్తే మనకి మెత్తగా ఉడుకుతుంది. మటను బాగా ఉడకాలి. చేపలు ఎక్కువ ఉడకక్కర్లేదు. చేపలు ఉడికితే చెడిపోతాయి అంటారు. మటన్ కానీ చికెన్ కానీ ఉడకాలి. మటన్ మరీ ఉడకాలి. ఉడికితేనే చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. నేను ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేసాను, ఎందుకంటే కుక్కర్ పెడతాం కదా, ఇంకా అన్నీ సరిపోతాయి. దీనికి మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ వేయిద్దాం. ఇలా వేసి పెట్టుకొని ఒక 2 విజిల్స్ వేసాక కొంచెం సిమ్లో పెట్టండి. ఆ 3 విజిల్లు మనం సిమ్లో వేయించితే మెత్తగా ఉడుకుతాయి. మొత్తం ఒక 5-6 వరకు వేయించినా పర్లేదు, విజిల్స్ వేయించండి, అప్పుడే మనకి మెత్తగా ఉంటుంది. ఇది విజిల్ వేసే వరకు వెయిట్ చేద్దాం. కుక్కరు చల్లారాక ఓపెన్ చేసి చూద్దాం. ఇలా ఇంత నీరు ఉంది కదా, కొంచెం ఎగిరించుకుందాం. చూసారు ఆయిల్ తేరినట్టు ఎంత బాగా ఉడికిందో. ముక్క చాలా మెత్తగా ఉంటుంది చూడండి, చూసారా ముక్క అయింది. ఇది కొంచెం వాటర్ ఎగిరించుకున్నామంటే బాగుంటుంది. ఇలా కట్ అవుతుంది. ఒక 2 మినిట్స్ ఎగిరించుకుందాం. చేయి పెడితే వేడిగుంది కదా. ఇలా మన స్పూన్తో ఇలా చిరిగితే ఇవ్వండి, ఇలా ముక్కలాగా అవ్వాలి. అయితే మనకి మెత్తగా ఉడికినట్టు తెలిసిపోతుంది. చూసారా మనకు ఉడికాక మటన్ కలర్ కూడా తెలుస్తుంది, ఇలాగా రెడ్గా వస్తుంది. ఉడికే ముక్క ఇలా రెడ్గా కనిపిస్తుంది, అంటే మనకి ఉడికినట్లు అవుతుంది. ఇప్పుడే మనం ఈ వాటర్ ఉండేటప్పుడే కొంచెం సాల్ట్ కారం అన్నీ చూసుకుంటే, ఒకవేళ కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, లేదు సరిపోయిందంటే ఇంకా వేయక్కర్లేదు. అన్నీ సరిపోయి సూపర్ ఉంది. దీంట్లో ఇంకా మనం అయితే వేయక్కర్లేదు. మసాలా పొడి మనం చేసి ఉంచుకున్నాం కదా, అది ఒక 1/2 స్పూన్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు. చిన్న స్పూన్ అయితే 1/2 వేయండి చాలు, పెద్దదైతే 1/4 స్పూన్ వేయండి. ఇది ఒక 2 మినిట్స్ ఎగిరితే సరిపోతుంది, దగ్గరికి అవుద్ది. మరి కొంచెం వాటర్ ఉంది కాబట్టి అలా వాటర్ వేస్తేనే మనకి మటన్ మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్ పెట్టినా కూడా వాటర్ బాగా తగ్గించేస్తే మెత్తగా ఉడుకుతుంది. చూసారా మనకి అలా రెడ్గా కలర్ ఎప్పుడు వచ్చిందో మటన్ ఉడికినట్టే. ఇది ఒక 2 మినిట్స్ ఎగిరింది. దించి ముందు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుని చాలా టేస్ట్ ఉంటుంది. పుదీనా కొత్తిమీర వేయడం వల్ల అరుగుదల బాగుంటుంది, జీర్ణశక్తికి మంచిది. ఇలాగా ఏమాత్రం దించుకుంటే మనం బిర్యానీలోకి అట్లా తినడానికి బాగుంటుంది. దీంతో నేను ఇప్పుడు గ్రీన్ పీస్ పులావ్ చేస్తున్నాను, అందుకోసం అలాగే జ్యూసీగా దించుతాను. చూసారా పొయ్యి ఆఫ్ చేసుకున్నాం. ఇది మటన్ కర్రీ డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా వేడివేడిగా ఎంతో టేస్టీగా ఈజీగా వండే మటన్ కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.